మనిద్దరం ఫస్ట్ నైట్ చేసుకున్నాము బుడిలో బంగారు చేప మీ బాడీ చూస్తుంటే నా ఒంట్లో నరాలకు వేడి ఎక్కువ అవుతుంది, మీరు తగ్గిస్తారా? అసలు మీ బాడీ చూస్తుంటే నా ఒంట్లో నరాలకు వేడి ఎక్కువ అవుతుంది, మీరు తగ్గిస్తారా? ఏంటి చెక్ చేస్తున్నారు అంటే చూస్తున్నా బండి 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 చూడడం ఏంటి అంటే చూడలేదు ఇంతవరకు. మన ఇద్దరం ఎక్కి డ్రైవ్ చేస్తే తట్టుకుంటుందా తట్టుకోదా నా తాకిడి అని. నేను నిన్ను ఫాలో అయ్యా, నాకు నిద్ర కూడా రావట్లే నైట్ పూట. నీకు నిద్ర రావడానికి అది నీ ప్రాబ్లం, అది నా ప్రాబ్లం ఎలా అవుతుంది చెప్పండి. అంటే నా మనసు ఏమంటుంది తెలుసా, నువ్వు పక్కన ఉంటే నీతో కలిసి పడుకుందాం అంటుంది. మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే నేను. చూసుంటే మన ఇద్దరం ఇప్పుడు ఏరో ప్లేస్ లో ఉండేవాళ్ళం, చూడలేదు కాబట్టి నేను నీ దగ్గరికి వచ్చాను. అరే నువ్వు అప్పుడేమన్నావురా, కోయినూర్ వజ్రం బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్లారని చెప్పావుగా, నా కళ్ళ ముందుందిరా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ అబ్బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే చాలా క్రేజీగా వచ్చింది అబ్బా. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది, ఈ వీడియో ద్వారా మీరు ఫుల్గా ఎంటర్టైన్మెంట్ అవుతారు అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోమాకండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ గట్టిగా కొట్టండి. ఒక వీడియోలోకి వెళ్దామా? రైట్. మేడం అంటే మీతో మాట్లాడాలి. అదే ఏం మాట్లాడాలి చెప్పండి. కొద్ది పర్సనల్. పర్సనల్? ఇక్కడ ఏమి ఇబ్బంది ఉండదు. ఇబ్బంది అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్తే కదా, ఏంటి ఇబ్బంది, ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నారు? అంటే బండి అప్పుడు కొద్ది పర్సనల్గా మాట్లాడాలి. కొద్ది భయం. పర్లేదు చెప్పండి, నేను వెళ్ళాలి. కొద్ది భయం వేస్తుంది నాకు, అంటే టెన్షన్ వస్తుంది మాట్లాడాలంటే. సరే ఏం చెప్పాలి చెప్. అంటే అంటే నువ్వు అట్లా సీరియస్గా చూస్తే నాకు మాటలు ఏమి రావట్లేదు. సీరియస్ ఏం లేదు చెప్పండి. అంటే మనసులోని మాటలు చెప్పాలి, కొద్దిగా ప్రైవసీ కావాలి. ఏంటి న్యూసెన్స్, ఏంటి మనసులో మాటలు, ఏంటి ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. అసలు ఏంటి చెప్పండి చెప్పండి, ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. అంటే 3 డేస్ నుంచి మిమ్మల్ని ఫాలో అయినా. నేను ఫాలో అయ్యారు? ఎప్పుడు ఫాలో అయ్యారు, ఎక్కడ ఫాలో అయ్యారు? ఇక్కడ. ఇక్కడ అంటే ఎక్కడ? మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే నేను. చూసుంటే మన ఇద్దరం ఇప్పుడు ఏరో ప్లేస్లో ఉండేవాళ్ళం, చూడలేదు కాబట్టి నేను నీ దగ్గరికి వచ్చాను. మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే నేను. చూసుంటే మన ఇద్దరం ఇప్పుడు ఏరో ప్లేస్లో ఉండేవాళ్ళం, చూడలేదు కాబట్టి నేను నీ దగ్గరికి వచ్చాను. ఏంటంటే ఏంటంటే ఏమన్నారు? వేరే ప్లేసా అంటే అదేంటి? అంటే లవ్ చేసుకుంటా పార్క్లో ఉండేవాళ్ళం అంటున్నా. హలో ఏం మాట్లాడుతున్నారు, ఎవరు మీరు? అసలు మీకు ఎవరు కావాలి? నేను ప్రేమికుడిని, నువ్వు నా ప్రేయసి. ఏంటి నువ్వు ప్రేమికుడివా, నేను ప్రేయసా? కామెడీయా, కామెడీ చేస్తున్నావా? ఏంటి నీకు కామెడీ లెక్కన కనపడుతున్నాను నేను? కాదు, చాలా అందంగా కనపడుతున్నారు మీరు నాకు. సరే ఏంటి చెప్పు, నీ ప్రాబ్లమ్ ఏంటి, నీకు ఏం కావాలి, ఎందుకు? ఒక నిమిషం మా ఫ్రెండ్కి ఫోన్ చేసుకొని. మీ ఫ్రెండ్కి ఎందుకు, ఎవరు మీ ఫ్రెండ్ అసలు? హలో. అరే నువ్వు అప్పుడేమన్నావురా, కోయినూర్ వజ్రం బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్లారని చెప్పావుగా, నా కళ్ళ ముందుందిరా. అరే నువ్వు అప్పుడేమన్నావురా, కోయినూర్ వజ్రం బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్లారని చెప్పావుగా, నా కళ్ళ ముందుందిరా. స్టూపిడ్ ఫెలో, కట్ చే. ఏంటంటే ఏంటంటే ఏమన్నారు? 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 నేను ఏమన్నా? నేను విన్నాను. ఎవరు వజ్రం? నువ్వు. ఎవరు? నేనా?
నాకు నిజంగా డౌట్ వస్తుంది, నీకు కొంచెం స్క్రూ లూజ్ అన్నట్టుంది. నిన్ను చూశాక స్క్రూడే కదా బాడీలో పార్ట్లన్నీ లూజ్ అయ్యాయి, నువ్వు టైట్ చేస్తానంటే చేయించుకుంటా. నాకు నిజంగా డౌట్ వస్తుంది, నీకు కొంచెం స్క్రూ లూజ్ అన్నట్టుంది. నిన్ను చూశాక స్క్రూడే కదా బాడీలో పార్ట్లన్నీ లూజ్ అయ్యాయి, నువ్వు టైట్ చేస్తానంటే చేయించుకుంటా. మాట్లాడుతున్నావు, అసలు ఎవరు నువ్వు, ఎక్కడుంటావు? మీ గుండెల్లో ఉంటా ప్లేస్ ఇస్తే. ఏంట్రా బాబు, ఏంటి గుండెల్లో ఉండటం ఏంటి? అసలు ఎవరు నువ్వు? నిన్ను ఇంతవరకు నేను చూడనే లేదు, ఏం మాట్లాడుతున్నావు? నేను నిన్ను రోజు చూస్తున్నా. అసలు ఏం చేయమంటావు నన్ను? ఇప్పుడు నువ్వు రోజు చూస్తున్నావు కరెక్టే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? హలో హలో, ఏంటి చెక్ చేస్తున్నారు? అంటే చూస్తున్నా బండి. బండి బండి చూడడం ఏంటి? అంటే చూడలేదు ఇంతవరకు. మన ఇద్దరం ఎక్కి డ్రైవ్ చేస్తే తట్టుకుంటుందా తట్టుకోదా నా తాకిడి అని. హలో హలో, ఏంటి చెక్ చేస్తున్నారు? అంటే చూస్తున్నా బండి. బండి బండి చూడడం ఏంటి? అంటే చూడలేదు ఇంతవరకు. మన ఇద్దరం ఎక్కి డ్రైవ్ చేస్తే తట్టుకుంటుందా తట్టుకోదా నా తాకిడి అని. చెప్పండి ఏంటి, అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి? నేను వెళ్తున్న దాన్ని ఆపారు, లవ్ అంటున్నారు, చూసా అంటున్నారు, ఫాలో అంటున్నారు, నా గుండెల్లో ఉంటానంటున్నారు, ఏంటి అసలు? నువ్వే నా ప్రాబ్లం. నేను నీ ప్రాబ్లం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు చెప్పు. అసలు నిన్ను ఎప్పుడు ఇంతవరకు చూడనే లేదు, నిన్నేమన్నా డిస్టర్బ్ చేశానా నేను? నిన్నేమన్నా నేనేమన్నా ఫాలో అయ్యానా? ఏం మాట్లాడుతున్నారు? నేను నిన్ను ఫాలో అయ్యా, నాకు నిద్ర కూడా రావట్లే నైట్ పూట. నీకు నిద్ర రావడానికి అది నీ ప్రాబ్లం, అది నా ప్రాబ్లం ఎలా అవుతుంది చెప్పండి? అంటే నా మనసు ఏమంటుంది తెలుసా, నువ్వు పక్కనుంటే నీతో కలిసి పడుకుందాం అంటుంది. నేను నిన్ను ఫాలో అయ్యా, నాకు నిద్ర కూడా రావట్లే నైట్ పూట. నీకు నిద్ర రావడానికి అది నీ ప్రాబ్లం, అది నా ప్రాబ్లం ఎలా అవుతుంది చెప్పండి? అంటే నా మనసు ఏమంటుంది తెలుసా, నువ్వు పక్కనుంటే నీతో కలిసి పడుకుందాం అంటుంది. అంటే ఎట్లా ఉన్నావు తెలుసా నువ్వు? చెప్పు ఎట్లా ఉన్నాను? మనిషి లెక్కనే ఉన్నాను. చాలా హాట్గా ఉన్నావు తెలుసా? రంభా ఓరసి మేనకల్ని మిక్సీలో వేసి తీస్తే ఎలా ఉంటావు అలా ఉన్నావు. ఏం టచ్ చేస్తున్నారేంటి? రంభా ఓరసి మేనకల్ని మిక్సీలో వేసి తీస్తే ఎలా ఉంటావు అలా ఉన్నావు. ఏం టచ్ చేస్తున్నారేంటి? రంభా ఓరసి మేనక అందరినీ కలిపేస్తే ఏంటి? నా పర్మిషన్ లేకుండా మీరు ఎలా టచ్ చేస్తారు? ఇప్పుడు నేను టచ్ అయిపోతే నాకు ఏదైనా ప్రాబ్లం అనుకుంటావు నువ్వు? పరమ దుర్మార్గుడు సార్ వీడు. వేసాడు సార్, వీడిని దగ్గరకు రండి. నేను దగ్గరికి ఎందుకు రావాలి? అసలు ఎవరు నువ్వు? ఎందుకు రావాలి దగ్గరికి? మీరు దూరం వెళ్తుంటే నాకు ఊపిరి ఆడట్లేదు. మరి నీకు ఊపిరి ఆడకపోతే నేనేం చేయాలి? అంటే ఊపిరి అందిస్తారా? అంటే లిప్స్ తోటి? ఏంటంటే అంటే పెదాలతోటి? ఎక్కువైంది, ఇంకొక మాట ఎక్స్ట్రాగా చేసావనుకో నీకు పగులుద్దురా. నువ్వు అట్లా కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తుంటే ఇక్కడే అయిపోయేటట్టుంది. అసలు ఏంటి, వెళ్ళండి. నేను వెళ్ళను. హలో, ఏంటి? సరే తీసుకుంటావా నా స్కూటీ? నువ్వు లేకుండా నాకు బండి ఎందుకు? సరే బండి పట్టుకుంటున్నారు. అంటే నిన్ను పట్టుకొని ఇట్లేదని బండిని పట్టుకుంటున్నా. సరే బండి పట్టుకుంటున్నారు. అంటే నిన్ను పట్టుకొని ఇట్లేదని బండిని పట్టుకుంటున్నా. హలో, ఏంటి? సరే కూర్చొని మాట్లాడదాం. కూర్చొని ఏంటి మాట్లాడేది? నీతో నాకేంటి అసలు మాటలు? నీతో నాకేంటి? ఏ ఎల్లు, ఓ ఓవర్ ఎక్కువ అవుతుంది. ఎలా నువ్వు వెళ్తే నేను వెళ్తాను. ఏంటి నిజం చెప్తున్నా? చెప్పు ఏంటి నిజం. నీ పెదాలు స్ట్రాబెర్రీలాగా ఉన్నాయి, తినాలనిపిస్తుంది, కొరకాలనిపిస్తుంది. హలో, ఏంటి? కొద్దిగా నడుము చూపించవచ్చు కదా, నీ సొమ్మేం పోతుంది. అసలు ఎవడరా నీకు, నీకేమైనా పిచ్చా? ఏంటి అందరినీ ఇలాగే అడుగుతావా, రోడ్డు మీద పోయే అమ్మాయిలందరినీ? అలా అడగను, ఇష్టమైన వాళ్ళని అడుగుతా. అది నువ్వు ఇష్టపడ్డాను కాబట్టి నిన్ను అడుగుతున్నా. సరే ఇంకెవరినైనా ఇష్టపడిపోతే నేను నీకు కరెక్ట్ కాదు, ఇంకా వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళని చూసుకో. నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఏంటి నువ్వు నచ్చావు నాకు? నచ్చితే నాకు వేరే వాళ్ళు ఉన్నారు, నువ్వు నచ్చాలని నాకేం లేదు. ఆపు వెళ్ళు. అసలు మీ బాడీ చూస్తుంటే నా ఒంట్లో నరాలకు వేడి ఎక్కువ అవుతుంది, మీరు తగ్గిస్తారా? అసలు మీ బాడీ చూస్తుంటే
నా ఒంట్లో నరాలకు వేడి ఎక్కువ అవుతుంది, మీరు తగ్గిస్తారా? నాకైతే ఇప్పుడు నువ్వు ఇంకొక మాట ఎక్స్ట్రా చంపేయాలన్న కోపం వస్తుంది కదా? వస్తుంది, కానీ నా నర నరం నిన్నే కోరుకుంటుంది. మన ఇద్దరం ఫస్ట్ నైట్ చేసుకున్నాము, మన ఇద్దరం ఫస్ట్ నైట్ చేసుకున్నాము. బుడిలో బంగారు చేప. హలో, కొంచెం జరగండి, పక్క జరగండి. ఏంటి? అవకాశం ఇస్తే ఎక్కి డ్రైవ్ చేస్తా బండి. చేసుకొని వెళ్ళిపో వెళ్ళిపో. ఏంటి గమ్ముగుండె కొద్ది ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. ఓవర్గా అసలు ఏంటి, నీకేం కావాలి అసలు? వెళ్ళు, నువ్వు కావాలి నాకు. హలో, సరే సరే, కొద్దిగా నేను చెప్పేది, నాకు టైం అవుతుంది, నేను వెళ్ళాలి, నీకు ఏం కావాలో చెప్పు. నేను చెప్పేది కూర్చోండి, కొద్దిగా బాగా కూర్చోండి. నేను బానే కూర్చోనున్నాను. అంటే నేను నీ దగ్గర కూర్చుంటా, మీరు అటు కూర్చుంటే. ఏంటి అంటే, మీరు అటు జరిగారంటే నేను పక్కకు వచ్చేస్తా. అవసరం ఏం లేదు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అది చెప్పండి, ఓకేనా? ఇంకా అంతకు మించి ఎక్స్ట్రా వద్దు. ఏంటి దగ్గర దగ్గరకు వస్తున్నారు, కూర్చోమని చెప్పింది అందుకేనా?